శాఖల్లో అవినీతి నిర్మూలనకు ఏపీ ప్రభుత్వం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అవినీతి నిర్మూలన అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలించడం ఎలా అన్న అంశంపై గతేడాది నవంబర్లో ఏపీ ప్రభుత్వం అహ్మదాబాద్ ఐఐఎంతో ఒక ఒప్పందం చేసుకుంది. లంచాలు తీసుకోవద్దు అని చెబితే వినే పరిస్థితి లేకపోవడంతో అసలు లంచాలకు ఆస్కారం లేకుండా వ్యవస్థను ఎలా తయారు చేయాలి అన్న దానిపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేలా ఐఐఎంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు ఐఐఎం తన నివేదికను సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందజేసింది. ఏ శాఖల్లో అవినీతి అధికంగా ఉంది, లంచాలకు అవకాశం ఇస్తున్న అంశాలేంటి, లంచాలు తీసుకునే అవకాశం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న దానిపై ఐఐఎం తన నివేదికను ఇచ్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రొఫెసర్ సుందరవల్లి నారాయణ స్వామి తన నివేదికను అందజేశారు. అనంతరం ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడే వారికి నిర్దిష్ట కాలంలో శిక్ష పడేలా ఒక చట్టం తేవాలని నిర్ణయించారు. ఇందుకోసం దిశ చట్టం తరహాలో అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయాలని సీఎం నిర్ణయించారు. ఇందుకు అవసరమైన నిబంధనలు రూపొందించాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. ఎంఆర్ఓ, ఎండిఓ, టౌన్ ప్లానింగ్, మున్సిపల్, సబ్ రిజిస్ట్రార్ విభాగాల్లో అవినీతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. అవినీతి ఫిర్యాదులపై 1902 నెంబర్కి వచ్చే ఫిర్యాదులను ఏసీబీకి చెందిన 1440 నెంబర్కు బదలాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రివర్స్ టెండరింగ్ను ప్రతి శాఖలో అమలు చేయాలని సీఎం మరోసారి ఆదేశించారు. 1,00,000 విలువ దాటి ఏ పనికైనా రివర్స్ టెండరింగ్కు వెళ్లాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. రివర్స్ టెండరింగ్ వల్ల ఇప్పటికే పలు ప్రాజెక్టుల్లో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందని సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.